ఆయుష్మాన్ భారత్ పథకం పేదలకు అండగా నిలుస్తుందని మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అన్నారు. గుండ్ల పోలచం తల్లి మున్సిపల్ పరిధిలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న పేదలకు కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమాన్ని బీజేపీ నేతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి విక్రమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభిస్తే రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేయడం లేదన్నారు. ఈ పథకం కింద కార్డులు పొందిన వారు అత్యవసర వైద్య సేవలు పొందడానికి 5 లక్షల వరకు ఆర్థిక సహాయం పొందవచ్చని విక్రమ్ రెడ్డి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా ఈరోజు గుండ్లా పోచంపల్లి ప్రాంతంలో ఈ యొక్క హెల్త్ కార్డ్స్ చేయించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ప్రతి మనిషి జీవితంలో ఈరోజు మన ప్రాంతంలో అత్యంత ఖరీదైనది విద్యా వైద్యం. కాబట్టి ఈ యొక్క వైద్యాన్ని సరళీకృతం చేయడం కోసం ప్రతి పేదవాడికి, బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క వైద్యం కారణంగా అనేక మంది కుటుంబాలన్నీ కూడా చిందరవందర అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక మంచి ఉద్దేశంతో దేశంలో మొట్టమొదటిసారిగా ఆయుష్మాన్ భవ అనేటువంటి కార్యక్రమాన్ని 5 లక్షల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ ను ప్రతి పేద కుటుంబానికి, ఆ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా వర్తించేటువంటి విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా ఈరోజు గుండ్లా పోచంపల్లి ప్రాంతంలో ఈ యొక్క హెల్త్